విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం చంద్రబాబు పుత్రులతో వస్తున్నారన్న జగన్ జనమే స్టార్ క్యాంపెయినర్లన్న జగన్ టీడీపీ గెలిస్తే పథకాలు ఉండవు మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి మేదరమెట్లలో జగన్ కామెంట్లు అభ్యర్థుల జాబితాపై బీజేపీ కసరత్తు రేపు టీడీపీ జనసేనతో సమావేశం సీట్ల సర్దుబాట్లపై చర్చలు बीजेपी లోకి మాజీ ఎంపీలు సీతారాం నాయక్ నగేష్ కాషాయ కండువా కప్పుకున్న సైద్ రెడ్డి జలగం తరుణ్ చుక్ సమక్షంలో చేరికలు జహీరాబాద్ నేతలతో కేసీఆర్ భేటీ ఎంపీ అభ్యర్థిపై చర్చ పరిశీలనలో గాలి అనిల్ కుమార్ పేరు రేపు భద్రాచలానికి సీఎం రేవంత్ రేపు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం మణుగూరు సభకు ఏర్పాట్లు కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలవుతున్నాయి చిత్తశుద్ధి ఉంటే రిపేర్ చేసి నీళ్లు ఇవ్వాలి ఎండిన పంటలకు 10000 రూపాయలు బోనస్ ఇవ్వాలన్న కేటీఆర్ బిఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు మాయావతి ఓకే త్వరలో మరోసారి చర్చలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేవంత్ భేటీ పాఠశాలలు కాలేజీలకు ఉచిత విద్యుత్ సరఫరా 2008 డిఎస్సీ బాధితులపై క్యాబినెట్లో చర్చిస్తామన్న సీఎం గత ప్రభుత్వం ఐటిడిఏలను నిర్వీర్యం చేసింది ఆదివాసీల డిమాండ్లను సీఎం రేవంత్ పరిష్కరిస్తారు ములుగులో బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తామన్న సీతక్క శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల ఆందోళన హైదరాబాద్ బెంగళూరు విమానం ఆలస్యం అధికారుల తీరుపై ఆగ్రహం హైదరాబాద్ చైతన్యపురిలో నిరుద్యోగ దీక్ష భగ్నం జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరుద్యోగుల దీక్ష పలువురి అరెస్ట్ పిఎస్కు తరలింపు నన్ను ఎంపీగా పోటీ చేయమని జగన్ చెప్పారు మా కుమారుడిని అసెంబ్లీకి పంపిద్దామని అన్నారు ఎంపీ అభ్యర్థిత్వంపై మంత్రి ధర్మాన కీలక వ్యాఖ్యలు మహానందిలో కన్నుల పండువగా రథోత్సవం వేలాదిగా పాల్గొన్న భక్తులు శివనామ స్మరణతో మార్మోగిన పరిసరాలు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు పంజాగుట్ట పిఎస్లో ఎస్ఐబి ఫిర్యాదు మరికొందరిపై నాన్ వేలబుల్ కేసు మేడ్చల్లో కబ్జా అవుతున్న పార్క్ కబ్జా నుంచి కాపాడాలని ధర్న అధికారులు స్పందించలేదన్న కాలనీ వాసులు ఆస్ట్రేలియాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య భార్యను హత్య చేసి హైదరాబాద్ కు వచ్చిన భర్త విక్టోరియా పోలీసుల అదుపులో నిందితుడు కేరళ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్లో తీవ్ర ఉద్రిక్తత కేఎస్యు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ పలువురికి తీవ్ర గాయాలు యూపీలో ప్రధాని మోదీ పర్యటన 34,000 కోట్ల పనులకు శ్రీకారం దేశంలోని 12 ఎయిర్పోర్టుల్లో కొత్త టెర్మినల్స్ కు శంకుస్థాపన కోల్కతాలో టీఎంసీ భారీ ర్యాలీ 42 మంది లోక్సభ అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న దీది మమతపై ఏ ఒత్తిడి ఉందో లేదో తెలియదు 42 సీట్లకు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించారు వీధి నిర్ణయంపై జయరాం రమేష్ కామెంట్లు